భ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఇంట్లో ఏ ఏ స్థానాల్లో ఉంటుందో తెలుసుకుందాం. అంటే చాలామంది అంటారు లక్ష్మీదేవి ఏ ఏ స్థానాల్లో ఏంటిది, నేను బీరువాలో డబ్బులు పెట్టా నగలు పెట్టా అక్కడే ఉంటుంది కదా అని. కానీ అది కాదు. అసలు లక్ష్మి అంటే లక్ష్యంతో చేసే పనులన్నీ లక్ష్మినే. మనం న్యాయంగా ధర్మంగా సంపాదించే సంపద కానీ మనం నడిచే మార్గం అంతా కూడా లక్ష్మీదేవి అని చెప్తారు. కానీ ప్రత్యేకంగా కొన్ని స్థానాల్లో అమ్మవారు నిక్షిప్తమై ఉంది. ఎక్కడెక్కడ ఉంటుంది? మొదటగా మన గడప సింహద్వారం నందు లక్ష్మీ నివాసం చేసి ఉంటుంది. అందుకే సింహద్వారానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పూజించండి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. సింహద్వారానికి ముందు రంగవల్లుల్ని దిద్దాలి. అంటే ఆ రంగవల్లుల్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అనే నమ్మకంతో రంగవల్లులు దిద్ది అక్కడ అష్టదిగ్బంధనంలాగా చుట్టూ గీతల్లాగా మనం ముగ్గులు వేయటం వల్ల కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే గృహంలోకి వచ్చాక ఎక్కడ ఏ గృహమైతే పరిశుభ్రంగా ఉంటుందో, ఏ గృహం నందైతే ఉన్న స్త్రీ సుఖ సంతోషాలతో ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే మహిళకి చాలా ప్రత్యేక స్థానం ఉంది కదా మన ప్రపంచంలో. కానీ మన తరతరాలుగా మనం చూస్తుంది, ఒక మహిళ ఎక్కడైతే ఏడుస్తుందో అక్కడ నాశనానికి దారి తీస్తుంది అని చెప్తారు. కాబట్టే మహిళ కన్నీరు పెట్టని ఏ ఇంట అయితే ఆ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే మహిళ పాపిట్లు అంటే నుదుటిన పెట్టుకునే సింధూరం నందు అమ్మవారు కూర్చొని ఉంటారు. కాబట్టి ప్రతి మహిళ కూడా సింధూరాన్ని దిద్దుకోవాలి. దిద్దుకుంటే లక్ష్మీదేవి మీలోనే ఉంది, లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. అలాగే ఆవు పాలు గోక్షీరమునందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు కూడా మనకి దొరికితే ఆ గోక్షీరాన్ని స్వామివారికి మనం పూజా మందిరంలో పెట్టి పూజ చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి అలా నడుచుకుంటూ వచ్చి స్థిర నివాసం చేసుకుని ఉంటుంది. ఎక్కడైతే సుఖ సంతోషాలు, ఏ కుటుంబంలో అయితే అన్యోన్యతలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అపార్థాలు ఉండకూడదు. ఎక్కడ అతిథిని సేవిస్తారో, ఎక్కడ అత్తమామల్ని మన వృద్ధుల్ని సేవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మనకి మహాభారతంలో చెప్పాడు వ్యాస భగవానుడు 96 స్థానాలలో లక్ష్మీదేవి నివాస స్థానం చేసుకొని ఉంటుంది అని. మనము ముఖ్యంగా మన గృహంలో ఎక్కడైతే ఉంటుందో మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఏది మన ఈరోజు ఈ సందర్భం ఇదే కాబట్టి ప్రతి ఇంట ఏ మహిళ అయితే పంచ మాంగళ్యాలను ధరిస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. భర్తని ఏ మహిళ అయితే, ఏ స్త్రీ అయితే, ఏ భార్య అయితే గౌరవిస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఆ పురుషుడు చేసే ప్రతి పనిలోనూ విజయవంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ లక్ష్మీదేవి ఉన్న స్థానాలని మీరు తెలుసుకున్నారు కాబట్టి, అలాగే తెలుసుకొని వీటిని ఆచరించటం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటుంది, మీలోనే ఉంటుంది, 10 మందికి పంచుతారు కూడా ఆ లక్ష్మిని. కాబట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎన్ని భాగాలు చేయాలి అనేది కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా అందరూ సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.